హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో మేమైతే వెంకటగిరికి వచ్చామండి. సో ఎందుకంటే ప్రసాదాన్ని ఇవ్వడానికి అనమాట, షిరిడీకి వెళ్ళాం కదా, అందుకని చెప్పి ప్రసాదం ఇవ్వడానికి అయితే షిరిడీకి వచ్చాము. సో నెక్స్ట్ అయితే ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. సో పెంచలకోనకి అయితే వెళ్తున్నామండి, వెంకటగిరి నుంచి చాలా దగ్గరంట. సో అందరం అయితే వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో అలానే ప్రసాదాలు కూడా ఇచ్చేయచ్చులే అని చెప్పేసి వచ్చామండి. మా ఆయన కూడా వచ్చినాడు. సో మా అత్త, నేను, మా ఆయన, మా మామయ్య అందరం వచ్చాము. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో అందరం అయితే రెడీ అయిపోయి ఉన్నామండి. సో ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో ఆటోలో వెళ్దామా, ఇంకా బైక్స్లో వెళ్దామా అనేసి ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఆటోలో వెళ్దామని డిసైడ్ అయ్యారన్నమాట. సో ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్, అందరూ అయితే వచ్చేసారు. బావా హాయ్ చెప్పా. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆయనైతే మా ఆయన వాళ్ళ అన్న అనమాట. సో హాయ్ చెప్పాడు ఫ్రెండ్స్. మా ఆయన కూడా హాయ్ చెప్పాడు. హాయ్ చెప్పు. సో చూసారు కదా, డిస్కషన్ అయితే అవుతుంది. సో ఇంకా ఫైనల్గా అయితే అందరం ఆటోలోనే వెళ్దాము అని చెప్పేసి ఇంకా 2 ఆటోస్ ఉన్నాయండి. సో వాళ్ళవే అనమాట, వైట్ టీషర్ట్ వేసుకున్నాడు కదా అన్న వాళ్ళవే. సో ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళ ఒక ఆటోలో, మేము ఒక ఆటోలో అనమాట. సో మా అత్త, మా మామయ్య వచ్చి బుల్లెట్లో వచ్చేస్తాము, ఇంకా అంతమంది సరిపోరు అని చెప్పారు. సో ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళందరం ఆటోలో ఎక్కేసామండి. సో చూసారు కదా ఎలా ఇరుక్కొని కూర్చునేస్తున్నాము. సో ఇంకా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇంకా పెంచలకోనకి అయితే వచ్చేసామండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే. సో ఇక్కడైతే ఆటోస్, ఇంకా ఏమైనా బైక్స్, కార్స్ అవన్నీ తీసుకొస్తారు కదా. సో పార్కింగ్ ఏరియా అయితే ఇక్కడే ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్లో. సో ఇంకా ఇక్కడ పార్క్ చేసేసి రూమ్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు అలా అన్నమాట. సో మేమైతే ఒక 3 రూమ్స్ అన్నా బుక్ చేసుకుందామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లగేజ్ అంతా ఉంది కదా, సో అందువల్ల ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. సో మేము బయలుదేరింది వచ్చి బాగా వెలుతురుగా ఉన్నప్పుడు బయలుదేరాము. సో చూసారు కదా ఇంకా చీకటి అయిపోయింది. సో 6:30 అలా అవుతుందండి టైం అయితే. సో ఇంకా టెంపుల్ చూసారు కదా, అక్కడ లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి చూడండి, అది టెంపుల్ అన్నమాట. సో ఇంకా రూమ్స్ తీసుకోవడానికి డిస్కషన్ అనమాట. సో ఒక 3 రూమ్స్ ఏమో తీసుకున్నామండి. సో రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇదే అండి మేము తీసుకున్న రూమ్ అయితే. ఇంకా మా చిన్న మావయ్య వాళ్ళ ఒక రూము, పెద్ద మావయ్య వాళ్ళ ఒక రూము, మేము ఒక రూమ్ తీసుకున్నాము. సో చూడండి 3 రూమ్స్ అయితే తీసుకున్నాము. 300 ఏమో పడిందండి ఈ రూము. సో అంత ఏం బాగాలేదు. సో చూపిస్తాను ఒక్కసారి మీకు ఎలా ఉందో. సో బయట అయితే ఒక గ్రిల్స్ టైప్ ఇచ్చేసున్నాడు. సో ఇంకా లోపలైతే సింగిల్ బెడ్ అన్నమాట. సో వాష్రూమ్, ఇంకా చిన్న షింక్ టైప్ ఇచ్చేసన్నారండి అంతే. సో అలా ఉందన్నమాట రూమ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, పెంచలకోన దగ్గరికి వచ్చేసామండి. సో వచ్చేసరికి 6:50 ఏమో అయ్యింది, 4:00 బయలుదేరామన్నమాట వెంకటగిరి నుంచి. ఇంకా పెంచలకోనకు రావడానికి ఒక 2.5 hours అలా పట్టిందండి మాకైతే. సో అక్కడక్కడ ఆపుతూ వచ్చాంలే, మామూలుగా అయితే 2 hours పడుతుందంట. సో ఇక్కడికి వచ్చేసాము. సో ఇంకా రూమ్ అయితే చూసారు కదా ఎలా ఉందో. సో నేనైతే చెప్పను, ఇంకా రూమ్ అయితే అలా ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, ఇంకా ఇప్పుడే దర్శనం అయితే చేసేసుకొని మార్నింగ్ కూడా ఇంకొకసారి చేసుకుంటామండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ వచ్చాం కదా, సో ఫుల్ ఎంజాయ్ అన్నమాట. సో ఇంకా అందరూ అయితే బయట కూర్చోన్నారు. సో మీతో కొంతసేపు అయినా మాట్లాడదామని చెప్పి నేనైతే లోపలికి వచ్చానండి. సో ఇంకా పాపనైతే అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. సో వ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి.
ఖచ్చితంగా పెద్దాను ఫ్రెండ్స్ ఏమండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చెప్పు లక్ష్మత్త చాలా ఎంజాయ్గా ఉంది శ్రీలక్ష్మి హాయ్ చెప్పు ప్రయాణం ఎలా సాగిందా బిడ్డలతో అన్యోన్యంగా సాగింది అన్యోన్యంగా అనేది కన్ఫిడెంట్ లైఫ్ చెప్తారు సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. సో వచ్చేసిన తర్వాత రూమ్స్ అయితే తీసుకున్నామండి. సో రూమ్స్ తీసుకొని ఇంకా లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసాము. సో పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యామండి. సో ఫేస్ వాష్ చేసుకొని కొంచెం టీ ఉంటే అక్కడే షాప్స్లోనే తాగేసి ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉన్నామన్నమాట. సో తర్వాత అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్ అయితే చాలా దగ్గర అండి. సో చూపిస్తాను చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం వస్తామమ్మ? పెంచలకోనకు వచ్చాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఇదే అండి పెంచలకోన అయితే. సో టెంపుల్ అయితే ఇదే. సో భలే ఉంది కదా గోల్డ్ కలర్లో. సో ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అనమాట. సో ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రీ అయిపోయింది అప్పటికే. సో 8:30 అలా అవుతుందండి. సో ఇంకా ఫైనల్గా అయితే ఒకసారి దర్శనం చేసేసుకుందాము అని చెప్పేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలైతే ఎలాగో మొబైల్స్ అంతా అవ్వలేదు కదా. సో అక్కడైతే రాసేస్తున్నారు చూడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం అయిపోయాక ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఉందండి టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. సో ఇంకా మార్నింగ్ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల. సో అన్ని టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా దేవుణ్ణి ఊరేగించేది అవన్నీ ఉన్నాయండి. సో చూడండి ఇంకా ఎదురుగానే ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడిక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. సో అన్నీ దర్శనం చేసుకుందాము అంటే కొంచెం ఓపిక లేదు. సో మార్నింగ్ అయినా చేసుకోవాలండి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకునేయాలి ఇంటికి వెళ్ళేలోపు. సో ఇంకా ఈరోజు నైట్ అయితే ఇక్కడ నిద్ర చేద్దామనే వచ్చామండి. సో ఎందుకంటే మా మామయ్య వాళ్ళకి మొక్కుబడి ఉందంట. సో అందువల్ల అయితే ఇంకా నైట్ ఇక్కడే నిద్ర చేస్తున్నాము. సో అందుకోసమే రూమ్స్ అయితే తీసుకున్నామండి. దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయాక ఇంకా ఇటు సైడ్ ఏదో టెంపుల్ ఉంటే అక్కడ కూడా వెళ్తున్నాము. సో ఇదైతే స్వామి వారిని ఊరేగిస్తారు కదా రథం అంటారు. సో అదండి. సో చాలా బాగుంది కదా. ఇంకా అందరూ తాకుతూ ఉంటే తాకి దండం పెట్టేసుకున్నాము. సో ఇంకా ఒక సో ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామికి ఏదో పూజ జరుగుతుందండి. అమ్మవారికి స్వామికి ఏదో పూజ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఒక 1/2 hour ఏమో అక్కడే కూర్చున్నాము. సో ఇంకా రూమ్కి వెళ్ళి ఫుడ్ అయితే తినాలండి. సో ఇంకా రూమ్స్కి అయితే వెళ్తున్నామన్నమాట. సో వెళ్ళే దారిలో మొత్తం లైట్స్ వేసున్నాయండి. సో నేనైతే ఒక 5 years బ్యాక్ ఏమో వచ్చాను అది అమ్మ వాళ్ళతో. సో ఇప్పుడైతే మా ఆయనతో వచ్చానమాట మ్యారేజ్ అయ్యాక. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా పాప నేను మా ఆయన ఇంకా మా వదిన వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ లాస్ట్లో అయితే వెళ్తున్నాము. సో ముందరంతా మా మామయ్య వాళ్ళు వాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మేము లాస్ట్లో వీడియో తీసుకుంటూ అలా వస్తున్నామన్నమాట స్లోగా.
సో చూడండి లైటింగ్ అయితే చాలా బాగుంది కదా. సో ఇంకా నైట్ టైం టెంపుల్ అయితే ఇలా ఉందండి. సో మార్నింగ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు టెంపుల్, కోనేరు, ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయంట. సో అవన్నీ మార్నింగ్ వెళ్దామని చెప్పి ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, ఎవరు ఉండరు రష్ అనేసి ప్రశాంతంగా దర్శనం అయితే చేసేసుకున్నాము. సో భలే ఉందండి టెంపుల్ అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే అన్ని వీడియోస్ చూడండి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మాటల్లోనే రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇంకా ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంకా ఫుడ్ అందరం తీసుకొచ్చుకున్నామండి. సో ఈ ఫుడ్ అయితే ఇక్కడ అందరం రౌండ్గా కూర్చొని ఇంకా అందరం షేర్ చేసుకుంటూ తింటున్నాం అన్నమాట. సో భలే ఉంటుంది కదా అందరం ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తే. సో భలే ఉంది, చాలా డేస్ తర్వాత ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో మేమైతే మొన్న షిరిడీకి వెళ్ళాము, వీళ్ళతో అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.